అందరికీ నమస్కారం. యూట్యూబ్లోకి వెళ్ళి తారానాథ్ మురాలా అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ని గంట గుర్తుని నొక్కండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీ అకౌంట్లోకి డైరెక్ట్గా వస్తుంది. ఇటీవల ఢిల్లీలో జరిగిన హెచ్ఓసిసి మీటింగ్, హెడ్ ఆఫ్ సర్కిల్స్ మీటింగ్లో దాదాపు అన్ని వర్టికల్స్ అంటే మొబైల్ సెక్టరు, ల్యాండ్ సైన్స్ సెక్టరు, ఎఫ్టిటిహెచ్ సెక్టరు, ప్లానింగ్ ఎట్లా ఉండాలి, హెచ్ఆర్ ఎలా ఉండాలి, స్టాఫ్ ఎంతమంది కావాలి అనే ప్రజెంటేషన్స్, ఏ విభాగానికి ఆ విభాగం అక్కడ ప్రజెంటేషన్ లాగా ఇస్తారు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు. అందులో రాబోయే రోజుల్లో బిఎస్ఎన్ఎల్లో ఏమేం మార్పులు చేయాలా అన్న అంశాల మీద చర్చ జరుగుతుంది. జనరల్గా ఇందులో తీసుకునే నిర్ణయాలు మళ్ళీ బోర్డులో అప్రూవ్ చేసుకుని డిఓటీకి పంపించి డిఓటీ నుంచి అప్రూవల్ తీసుకున్న తర్వాతనే ఈ అమలు జరుగుతుంది. అందులో చాలా కీలకమైన రెండు అంశాలు మనం ప్రస్తావించుకోవాలి. ఈ హెచ్ఓసిసి మీటింగ్ సారాంశాలు, పవర్ పాయింట్ ప్రజెంటేషను 531 పేజీలు ఉంది, ఏ వర్టికల్ కా వర్టికల్ కలిపి మొత్తం టోటల్. అందులో ప్రధానంగా 32 పేజీలో, 36 పేజీలో బిఎస్ఎన్ఎల్కి సంబంధించి రాబోయే 2 ఏళ్లలో ఏమేమి నిర్ణయాలు తీసుకోవాలి అన్న దాని మీద 2 కీలకమైన అంశాలు ప్రస్తావించారు. ఏంటంటే విఆర్ఎస్ 2, రాబోయే 2 ఏళ్లలో 24 నుంచి 30 నెలల్లో మళ్ళీ 2 విఆర్ఎస్ను అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్న దాని ప్రకారం 44,000 మంది అయితే సరిపోతారు. కాబట్టి ఇంకొక 15,000 మంది, 61,000 మంది ఉన్నారు, ఇంకో 15,000 మంది ఎక్సెస్ ఉంటారు. 43 సంవత్సరాలు దాటి 58 ఏళ్లు ఉన్నవాళ్ళు, ఈ 61,000 మందిలో 35,000 మంది ఉన్నారు. ఈ 35,000 మందిలో 40% విఆర్ఎస్ తీసుకుంటారు అని మేము ఆశిస్తున్నాం. అంటే 35,000 మందిలో దాదాపు 14,000 మంది వెళ్ళిపోతారు విఆర్ఎస్ తీసుకుని అని ఆశిస్తున్నాము. వీటిలకి ఏం ప్యాకేజ్ ఇవ్వాలా, ఈ ప్యాకేజ్ గుజరాత్ ప్యాకేజీ లాగా డబ్బులు ఎట్లు ఇవ్వాలి, ఈ అంశాలన్నీ కూడా రాబోయే 2 ఏళ్లలో, 2 నుంచి 2.5 సంవత్సరాల్లో మేము మళ్ళీ కేంద్ర కేబినెట్ అప్రూవల్ తీసుకుని ఇవ్వాల్సి ఉంటుంది. దానికి 2 ఏళ్లు టైం పడుతుంది అన్నారు. దాని గురించి మనం ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం. చాలామంది ఫోన్ చేసి సార్ 2 విఆర్ఎస్ వస్తుందంట కదా, 2 విఆర్ఎస్ వస్తుందంట కదా అని అన్నారు. యూనియన్లు, అసోసియేషన్లు కూడా 2 విఆర్ఎస్ గురించే ప్రస్తావించినవి తప్ప అతి ముఖ్యమైన ఇంకొక అంశాన్ని ప్రస్తావించాల, బయట ఎక్కడ మెసేజ్ల్లో కూడా ఇవ్వటం. ఏంటి ఆ అంశం అంటే 36 పేజీలో 531 పేజీల దాంట్లో 36 పేజీలో ఒక కీలకమైన అంశం ఉంది. ఏంటి అని అంటే ఎంటీఎన్ఎల్ని బిఎస్ఎన్ఎల్ని కలపాలని డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిటీ చైర్మన్ ఆధ్వర్యంలో, చైర్మన్గా అమిత్ షా గారు ఉన్నారు, వారి ఆధ్వర్యంలో ఉన్న బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ మెర్జరు రాబోయే రోజుల్లో చేస్తాం ఖచ్చితంగా. ప్రాథమికంగా ముందు నెట్వర్క్ మెయింటెనెన్స్ అంతా బిఎస్ఎన్ఎల్కి ఇచ్చేసాము అని చెబుతూ ఈ హెచ్ఓసిసి మీటింగ్లో ఈ బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ మెర్జర్కి సంబంధించిన కొన్ని కాల పరిమితులు నిర్ణయించారు. ఏంటి అని అంటే ఎంటీఎన్ఎల్లో ప్రభుత్వ వాటా ఇప్పుడు 56.25% ఉంది. అంటే దాదాపు 43.75% అమ్మారు. అందులో 13% ఎల్ఐసి వాళ్ళకి, 30% జనాల దగ్గర, ప్రజల దగ్గర షేర్ హోల్డర్లుగా ఉన్నారు. ఒక సంస్థని స్టాక్ ఎక్స్చేంజ్లో, ఇంటర్నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఎంటీఎన్ఎల్ రిజిస్టర్ అయ్యింది. డీలిస్టింగ్ చేయాలంటే ఒక లిస్టింగ్ అయిన కంపెనీని, ఒక అన్లిస్టింగ్ అయిన కంపెనీని, అన్లిస్టింగ్ అంటే యాక్చువల్గా బిఎస్ఎన్ఎల్ కూడా మెర్జ్ అయినా, ఈ 2 సంస్థల్ని మెర్జ్ అక్విజిషను చేయాలంటే వాటాలదారులకి బైబ్యాక్ షేర్లు ఎవరు డబ్బు వాళ్ళకి ఇచ్చేసి చేయాల్సి ఉంటుంది. ఈ రకమైన ప్రక్రియ ప్రారంభించడానికి 75%
26 శాతం ఉంటే లిస్ట్ అయినట్లు లెక్కేస్తారు. 25 శాతం ఉంటే అది డీలిస్ట్ చేయడానికి ప్రక్రియ ప్రారంభించవచ్చు. కాబట్టి ఎంటీఎన్ఎల్లో ప్రస్తుతం ప్రభుత్వానికి ఉన్న 56.25% వాటాని రాబోయే 3 నెలల్లో 75% పెంచుతాం. ఎలా పెంచుతాం అని అంటే ఉన్న ఈక్విటీని ఇన్ఫ్యూజ్ చేయటమో కన్వర్ట్ చేయటమో చేసి పెంచుతాం. అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూలో దీన్ని అడ్జస్ట్ చేసి 75% పెంచుతాం. ఈ ప్రక్రియని 3 నెలల్లో పూర్తి చేస్తాం అని ఉంది. ఆ తర్వాత ప్రాసెస్ రియల్గా ప్రారంభించాలంటే 75% 90% తీసుకెళ్ళాలి. అంటే ప్రభుత్వ వాటా 90% ఉండాలి. డీలిస్టింగ్ చేసి మెర్జీ చేసే ప్రక్రియ ప్రారంభించడానికి 75% సరిపోద్ది. 75% గవర్నమెంట్కి వాటా ఉండాలి. దానికోసం అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూలో ఈక్విటీగా కన్వర్ట్ చేసి చేస్తారు అని ఉంది. ఓకే, దాని తర్వాత 75 నుంచి 90 చేయటానికి మర్చెంట్ బ్యాంకర్ని ఒకరిని అపాయింట్ చేసి వీళ్ళు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా దీనికి ప్రైస్ ఎంత ఉండాలి, షేర్కి వాల్యూ ఎంత ఉండాలి, ఇవన్నీ నిర్ణయించి ఆ నిర్ణయించిన దాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పే ప్రొసీజర్ ప్రకారం 75 నుంచి 90% తీసుకెళ్తాం. తర్వాత ఒక 10% వాటాదారులు మేము ఎటు తిరిగి ఎంటీఎన్ఎల్లోనే ఉంటాము, మేము అమ్మం షేర్లు అనేవాళ్ళు ఉంటే వాళ్ళకి బిఎస్ఎన్ఎల్లో వాటాలు ఇస్తాము. ఈ ప్రక్రియ అంతా పూర్తి కావటానికి 15 మంత్స్ పడుతుంది అని అన్నారంటే రాబోయే సంవత్సరంన్నరలో ఎంటీఎన్ఎల్ని బిఎస్ఎన్ఎల్ని కలుపుతారు. ఎంటీఎన్ఎల్లో ఎవరైతే ఇంకా షేర్ హోల్డర్లుగా ఉంటారో వాళ్ళకి బిఎస్ఎన్ఎల్లో వాటాలు ఇస్తారు అని ఉంది. బిఎస్ఎన్ఎల్లో వాటాలు ఇవ్వటం అంటే ఏంటి? బిఎస్ఎన్ఎల్లో డిజిన్వెస్ట్మెంట్ జరగకుండా బిఎస్ఎన్ఎల్ వాటాలు బయట వాళ్ళకి పబ్లిక్కి ఇవ్వటం కుదరదు. కాబట్టి బిఎస్ఎన్ఎల్లో రాబోయే సంవత్సరంన్నరలో డిజిన్వెస్ట్మెంట్ అనే ప్రక్రియ బిగిన్ అవుతుంది అని డైరెక్ట్గానే 36 పేజీలో ఉంది. ఈ ప్రక్రియని జనాలకు ఎవరు చెప్పకుండా విఆర్ఎస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఒకసారి ఒక సంస్థలో డిజిన్వెస్ట్మెంట్ అనే ప్రక్రియ ప్రారంభమైతే ఏమవుతుంది? ఈసారి 10% ఇస్తున్నాము, లేదు ఎంటీఎన్ఎల్ షేర్ హోల్డర్లకి మాత్రమే ఇందులో ఇస్తున్నాము అని అంటారు. నెక్స్ట్ ఇయర్ ఇంకొక 5% అంటారు, ఆ తర్వాత సంవత్సరం ఇంకో 5% అంటారు. ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. రెండో ప్రమాదం ఏముంది? ఈక్విటీ ఇన్ఫ్యూజ్ చేసి లేకపోతే 4G కోసం వచ్చే డబ్బులు 44,000 కోట్లు లేకపోతే AGR ఉన్న 34,000 కోట్లు బుక్ అడ్జస్ట్మెంట్ చూపించాను, ఈ వాటాను కూడా నేను అమ్మదలుచుకున్నాను అని అంటే వ్యూహాత్మక భాగస్వామిగా వొడాఫోన్ ఐడియాలో హయ్యెస్ట్ 38% ప్రభుత్వానికే ఉంది. వాళ్ళని తీసుకొచ్చి దీంట్లో పెట్టినా అది ప్రభుత్వ కంపెనీ కిందనే ట్రీట్ చేయాలి, ఎందుకంటే హయ్యెస్ట్ వాటా మేమే కాబట్టి అని చెప్పినా, లేదు వ్యూహాత్మక భాగస్వామిగా ఎవరినన్నా తీసుకుని పెట్టినా, లేదు షేర్ హోల్డర్లకి రాబోయే సంవత్సరంన్నరలో ఎంత శాతం అమ్ముతాడు, 10, 20, 25 ఎంత అమ్ముతారు అనేది డిసైడ్ చేయకుండా ఎల్ఐసి లాంటి సంస్థలోనే ఐపీఓలోకి వెళ్ళిపోయారు. కాబట్టి ఈ ప్రక్రియ ఒకసారి 100% ప్రభుత్వ రంగ సంస్థగా కాకుండా ఎంతో కొంత డిజిన్వెస్ట్మెంట్ జరిగే ప్రక్రియ జరిగితే అది ఉద్యోగ భద్రతకే ప్రమాదం కింద తయారవుతుంది. ఒక 44,000 మంది సరిపోతారు, 15,000 మంది వెళ్ళిపోతారంటే ఆ డివోటీలో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోతారులేండి, అప్పుడు హాయిగా మేము లాభాల్లోకి వస్తాము అనుకోవటానికి లేదు. ఎందుకు? ఎంటీఎన్ఎల్ బిఎస్ఎన్ఎల్ మెర్జరు, రెండో విఆర్ఎస్ ప్లస్ డిజిన్వెస్ట్మెంట్, టైం స్లాట్ ఎంత పెట్టుకున్నాడు, పదహైదు నుంచి ముప్పై నెలలు కాలపరిమితితో ఈ ప్రక్రియ కంప్లీట్ చేస్తాము అని రెండింటికి కాలపరిమితి పెట్టుకున్నాడంటే ఏం చేస్తాడు? మూడవ ప్యాకేజ్ ఒకటి తయారు చేసి ఎంటీఎన్ఎల్ బిఎస్ఎన్ఎల్ మెర్జ్ చేస్తున్నాం, సెకండ్ విఆర్ఎస్ అనౌన్స్ చేస్తున్నాం, బిఎస్ఎన్ఎల్లో డిజిన్వెస్ట్మెంట్ కూడా చేస్తున్నాం, ఇది ఒక ప్యాకేజీ లాగా తయారు చేసి రివైవల్ కోసం మూడవ ప్రయత్నం చేస్తున్నాం మేము అని అంటాడు. ప్రజలలో అభిప్రాయం ఎలా వెళ్తుందంటే ఒకసారి 70,000 కోట్లు ఇచ్చారు, ఒకసారి 164,000 కోట్లు ఇచ్చారు, ఇన్ని లక్షల కోట్లు ఇచ్చినా ఇంకా వీళ్ళు నష్టాల్లోనే ఉన్నారు, కాబట్టి దీన్ని డిజిన్వెస్ట్మెంట్ చేయటమే కరెక్టు,
అనే అభిప్రాయానికి ప్రజల్ని తీసుకొని వచ్చి దీనివల్ల బిఎస్ఎన్ఎల్లో ఎంటీఎన్ఎల్ ఎటు ఎంటీఎన్ఎల్లో 0.36 మార్కెట్ పర్సంటేజ్ ఉంది, దీన్ని అమ్మేయటమే మేలు అన్న అభిప్రాయానికి తీసుకొచ్చేలాగా దీన్ని తీసుకొస్తున్నారు. ఒక సంస్థలో డిజిన్వెస్ట్మెంట్ ప్రారంభమైంది అని అంటే అది ప్రైవేటీకరణకు దారితీసే ప్రక్రియ బిగిన్ అయింది అని అర్థం కానంత వరకు, అర్థమైన అర్థం కానట్టు నటించటం వరకు యూనియన్లో అసోసియేషన్లో చేస్తే ఎవరికి నష్టం చేస్తానంటు వర్కింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే నష్టం జరుగుతుంది అని అర్థం కానంత వరకు మనం ఏం చేయలేము. ఎందుకనంటే 32 పేజీ చదివినట్టు 36 పేజీ చదవడం, 36 పేజీలో ఏం చెప్పారు అనేదాన్ని ఎవరు కూడా మెసేజ్ రూపంలో పెట్టకుండా ఎంటీఎన్ఎల్ వాటాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్లలో ఎవరైతే మిగిలిపోయారో వాళ్ళకి బిఎస్ఎన్ఎల్ షేర్లు ఇస్తాము అని అంత క్లియర్గా 15 నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి చేస్తాం అని హెచ్ఓసిసి మీటింగ్లో చెప్తే ఈ అంశాన్ని మాత్రం ఎవరు బయటికి తీసుకురాకుండా డిజిన్వెస్ట్మెంట్ అనేది బిగిన్ అవుతుంది బిఎస్ఎన్ఎల్లో రాబోయే 15 నెలల్లో అన్న అంశాన్ని ఎందుకు చెప్పట్లేదు అన్న అనుమానం అయితే నాకు ఉంది. కావాలంటే ఆ హెచ్ఓసిసి మీటింగ్ మినిట్స్ చదవచ్చు మీరు. VRS 2 గురించి రేపు వీడియో పెట్టుకుందాం. ధన్యవాదాలు.